స్తోత్ర ఆలు జీవన టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు జీవన టీవీని ఆదరిస్తూ మరి వస్తున్నటువంటి సందేశములను వస్తున్నటువంటి పాటలను వీక్షిస్తూ మరి ప్రభువులు ఆనందిస్తున్న వారికందరికీ కూడా దేవుని పేరిట నా హృదయపూర్వక వందనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు మనం వివరించుకుందాం. దేవుని యొక్క వాక్యము అందరికీ అందాలని, అందరూ తెలుసుకోవాలని ఒక ఆశతో నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. సంఘాలు కట్టాలని కానీ మరి అనేక బిడ్డలను అక్కడ వెళ్ళి వాళ్ళు తీసుకురావాలని కానీ మా ఆశ కాదు. దేవుని వాక్యం అందరూ వినాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ దేవునిలో ముందుకు సాగిపోవాలనేటువంటి ఆశతో మరి ఈ యొక్క దేవుని టీవీ ద్వారా మీ ముందుకు వచ్చున్నాను. మరి మంచిది, దేవునికి స్తోత్రములు. వాక్య భాగంలోనికి వెళదాము. అవ్వ ఆదాములు పాపము చేసి పాపంలోనే వాళ్ళు పోయారు. మారు మనసు లేదు, వాళ్ళకి రక్షణ లేదు. కానీ ఈ దినాలలో పాపము చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొందితేనే కానీ వారికి మోక్షము రాదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ప్రభుల వారు ఒక మాట చెప్తున్నారు. అదేమిటి అంటే యోహాను సువార్త 8:21 మనము చదువుకున్నట్లయితే, మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు, కానీ మీ పాపములోనే నుండి చనిపోవుదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు ప్రభువు వారు, నేను వెళ్ళిపోయే సమయము దగ్గర పడుతుంది, కాబట్టి నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని చెప్పేసి అక్కడ తెలియపరుస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు రాలేరు? యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు వేల మంది జనం, యేసు ప్రభుతో నడుస్తూ ఉన్నారు, యేసు ప్రభువులో జీవించాలని ఆశపడుతూ ఉన్నారు. కానీ ప్రభులు వారైతే, మీరు నేను వెళ్ళుతున్న చోటికి మీరు మాత్రము రాలేరు అని చెప్పి స్పష్టంగా ఆయన తెలియపరుస్తూ ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురు. ఇది ఈ యొక్క వాక్య భాగం ఏమిటంటే, నరకమునకు ఎవరు వెళతారు, నరకానికి ఎవరు వెళతారు అనే దాన్ని ఇప్పుడు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగిందిగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు ఎమట వెళ్తున్నారు, యేసుప్రభు వారు నడుస్తూ ఉన్నారు, యేసుప్రభు వారు చెప్పినటువంటి బోధలు వింటున్నారు, యేసుప్రభు వారు చేసినటువంటి అద్భుతాలు చూస్తూ ఉన్నారు. కానీ అనేక మంది బిడ్డలు మాత్రము ఇక్కడ చెప్పినట్లుగా, మీరు నన్ను వెతకుదురు కానీ మీరు పాపములోనే ఉండి చనిపోతారు అని చెప్పేసి ప్రభులు వారు స్పష్టంగా చెబుతున్నారు. చూడండి, రక్షణ పొందిన వారు ఉన్నారు, రక్షణ పొందని వారు కూడా యేసు ప్రభులు వారితో నడుస్తూ ఉన్నారు. నీవు నేను కూడా బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, కానీ సరైనటువంటి మారు మనసు లేకపోతే మనము పాపంలోనే జీవిస్తూ ఉంటాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, మీరు పాపములోనే మీరు మరణిస్తారు, మీరు నా దగ్గరికి రాలేరు అని చెప్పేసి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, యేసుతో నడిచిన వారు చాలామంది ఉన్నారు. యేసుతో నడిచిన వారు 12 మంది శిష్యులు ఉన్నారు. చూసినట్లయితే ఇక్కడ ఒక ఇస్కరియోతు యోధాను మనము చూసినట్లయితే, ఇస్కరియోతు యోధా దేవుని శిష్యుడిగా పరిగణించబడుచు ఉన్నాడు. అయితే ప్రభుల వారు అతనికి ఒక అధికారాన్ని ఇచ్చారు. ప్రభుల వారు ఒక అధికారాన్ని దేవుడు ఇస్కరియోతు యోధాకి ఇచ్చాడు. ఆ అధికారం ఏమిటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ధనం మీద అధికారం ఇచ్చాడు, అనగా కోశాధికారి. డబ్బుల సంచి ఆయనకి అప్పచెప్పాడు. ఎవరికి అప్పచెప్పాడు? ఇస్కరియోతు యోధాకు అప్పచెప్పాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంచిలో ఎప్పుడూ డబ్బులు ఉండాలి. యేసయ్య మాటలో తన హృదయంలో పక్కన పెట్టి ఆ సంచిలో ఎప్పుడో డబ్బులు ఉండాలనే చూస్తూ ఉన్నా. ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి ఒక అద్దరు బుడ్డి పగలకొట్టి
ఆ యొక్క అత్తలను యేసయ్య మీద కుమ్మరించి నప్పుడు ఆయన ఆ స్త్రీతో అంటున్నాడు, ఎందుకు ఇంత విలగలిగినటువంటి అత్తలను పాడు చేసావు? అది అమ్మి ఆ వెల తెచ్చి నా దగ్గరికి ఇస్తే నేను సంచిలో వేసుకుంటాను కదా, నా సంచిలో డబ్బులు ఉంటాయి కదా అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడంటే, యేసుప్రభు వారితో నడుస్తూ ఉంటే వచ్చిన డబ్బులన్నీ నా దగ్గర ఉంటాయి, నేను హ్యాపీగా ఉండొచ్చు, అందరూ నా దగ్గరికి వస్తారు, వాళ్ళ రొట్టెలు తేవాలన్నా ఇసుకొచ్చి నా దగ్గరికి రావాలి, ఏమండి అయ్యగారు రొట్టెలు తెమ్మన్నారు డబ్బులు ఇవ్వండి అంటే ఇవ్వాలి, ఘనతను చూసుకుంటున్నాడు, యేసుప్రభువుతో నడుస్తున్నాడు కానీ తన ఘనతను తన హోదాను చూసుకుంటున్నాడు కానీ యేసయ్య చెప్పే మాటలను సరిగ్గా వినటం లేదు. చాలామంది సంఘాలకు వెళతారు, అక్కడ పాస్టర్గా చెప్పే బోధ పక్కన పెట్టి ఇంకొకరు చెప్పే బోధను అనుసరిస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా చేయకూడదని చెప్పేసి మనము తెలియపరుస్తున్నాను. నీ యొక్క నువ్వు వెళుతున్న సంఘ పాస్టర్ గారి యొక్క మరి చెప్పే యొక్క దేవుని యొక్క సందేశమును మీరు ఆలకించి అందులో ఉన్న సత్యాన్ని మనము గ్రహించి అందులో మనం నడుచుకోవాలి. కానీ ఈయన చెప్పే వాక్యం బాగలేదు, ఆయన చెప్పే వాక్యం బాగుంది, అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తామంటే ఇస్కరియోతి యూదా లాంటి జీవితం మనకు అయిపోతుంది. ప్రేమైన దేవుని బిడ్డల చూడండి, యేసు ప్రభు వారిని అమ్ముకున్నాడండి. యూదా ఏం చేశాడండి? యేసు ప్రభు వారిని అమ్ముకున్నాడు. ఎందుకే 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు అంటే ఈయనకి దేని మీద గురి ఉంది? ధనం మీద, డబ్బు మీద గురి ఉంది, కానీ దేవుని యొక్క మాట మీద కానీ దేవునితో నడుస్తున్నటువంటి ఆ విధాయకమును బాటి కానీ అనుసరిద్దాము అనేటువంటి ఆలోచన తనకి లేదు. ఏకాడికి డబ్బు 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 డబ్బు. కాబట్టి ఈ డబ్బు ఆ పేతురుని ఏం చేసిందంటే మోసం చేసేసింది. ఆత్మీయతలో ఎదగనివ్వటం లేదు, దేవుని యొక్క వాక్యాన్ని విననివ్వటం లేదు, యేసయ్య చేసే అద్భుతాలను చూడనివ్వటం లేదు. ఏకాడికి ఎప్పుడు డబ్బులు వస్తుందా అని చెప్పేసి ఆయన చూస్తూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూస్తే ఆఖరికి 30 వెండి నాణాలకి యేసయ్యని అమ్మేసిన తర్వాత యేసయ్యని పట్టుకుని వెళ్ళిపోయారు, ఆయన శిక్ష విధించారు. అప్పుడు ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఇచ్చిన డబ్బు నాకు అవసరం లేదు, మీరు ఇచ్చిన డబ్బు నాకు అవసరం లేదు, ఇదిగో తీసేసుకోండి, కానీ యేసయ్యని విడిచిపెట్టండి అయ్యా, ఆయన నిర్దోషి అని ఆయన ప్రాధేయపడినా కానీ ప్రయోజనము లేకుండా పోయింది. ఆఖరికి ఆయన మాట ఎవరు తీసుకోలేదు. ఒకప్పుడైతే యేసుని పట్టేయడానికి ఇస్కరియోతు యూదా చుట్టూ తిరిగారు జనాంగం, ఇప్పుడైతే యూదా చుట్టూ తిరగటం మానేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని అందే విశ్వాసం ఉంచాలని మీకు తెలియపరుస్తూ ఉందా. ఇస్కరియోతు యూదా ఏమయ్యాడు? మారు మనసు పొందలేదు. అయ్యో నేను పాపం చేశాను, అయ్యో నీతిమంతుని అప్పచెప్పాను అంటున్నాడే కానీ ప్రభువా నన్ను క్షమించు, నేను ఈ పాపం ఇంకెన్నడూ చేయకుండా, నాయన ఈ ధనం మీద ఆశ పెట్టుకోకుండా నీ వైపే నేను చూస్తాను, నిన్ను గురించే నేను ఆలోచిస్తాను, నిన్ను గురించే నేను చెబుతాను అని చెప్పడం మానేసి ఇంటికి వెళ్ళిపోయి ఉరేసుకొని చనిపోయి. చూడండి, ప్రభువులు వారు చెప్తున్నారు నన్ను వెతుకుతారు కానీ నేను మీకు దొరకను. మీరు ఎందుకంటే మీరు పాపములోనే ఉన్నారు, మీరు పాపములోనే మీరు ఉన్నారు కాబట్టి మీకు నేను దొరకను. పాపం చేయని వాడికి నేను దొరుకుతాను కానీ పాపము చేసేవాడికి నేను ఎలా దొరుకుతాను అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, నరకానికి ఎవరు నీళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నాడు, లాదరు ఎక్కడికి వెళుతున్నా అంటే నరకానికి వెళుతున్నట్లుగా మనము చూస్తాము. దేవునికి స్తోత్రం. ఆయన ఏమయ్యాడు? ఉరేసుకుని చనిపోయినాడు. పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా? సూసైడ్ చేసుకున్న వాళ్ళు నరకానికి వెళ్తారా దేవుని దగ్గరికి వెళతారా? దేవుని బిడ్డలైనా కానీ దేవుళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి ఈ యొక్క ఇస్కరియోతు యూదా మారు మనసు లేక ఉరేసుకొని చచ్చిపోతే ఆయన ఎక్కడికి వెళ్తారండి? మనము కూడా అంతే, మన జీవితం కూడా అంతే. మారు మనసు సరైనటువంటి విధాయకమైనటువంటి ఒక పట్టుదల దేవునిలో ఒక విధానముగా మనం నడుచుకుందాం, దేవుని గురించి మనము దినదినమును ధ్యానము చేద్దాం అనేటువంటి ఆలోచన మనం విడినప్పుడు మనము పాపములో ఉంటాం. మనం ఎంత ప్రార్థన చేసినా, మనం ఎన్ని పాటలు పాడినా, మనము ఎంత సేవ విరివిగా చేసినా, మనము దేవునిలో పూర్తిగా నీవు లేకపోతే మాత్రము నువ్వు నరకానికే వెళతావు కానీ మోక్షానికి మాత్రము నీవు వెళ్ళవు. ఎన్నో ధర్మకార్యాలు చేశాడు ఒక ఆయన, ఎన్నో ధర్మకార్యాలు చేశాడు,
దేవునికి ఇష్టమైంది, దేవునికి ఇష్టమైంది. అప్పుడు ఆయన దగ్గరకు వచ్చి, కొర్నేలి, నువ్వు ధర్మకార్యాలు చేసి మంచి పని చేస్తున్నావు, నీకేమి లేదు, మారు మనసు లేదు కాబట్టి నువ్వు పేతుల్ని పిలిపించుకొని ఆయన చేత బోధింపబడి నువ్వు రక్షణ పొందు. అప్పుడు నువ్వు చేసిన ధర్మకార్యాలు నా సన్నిధిలో వర్ధిల్లుతాయి, అవి నిలిచి ఉంటాయి, ఎక్కడికి పోవు. నీ మరణ దినమున అవి జ్ఞాపకం చేసుకొని నిన్ను నా దగ్గరికి తీసుకుని వెళతాను అని అని చెప్పి కొర్నేలికి చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే పేతురుని మనము గమనించినట్లయితే పేతురు ఏం చేస్తున్నాడు, యేసయ్యతోనే నడుస్తున్నాడు, యేసులోనే ఉంటున్నాడు. పేతురు, నువ్వు నా సంఘాన్ని నువ్వు కట్టాలయ్యా అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పారు. దేవునికి స్తోత్రం కలను గాక, హల్లెలూయా. అలాగే ప్రభు అని చెప్పి ఆయన చెప్పాడు. అయితే నువ్వు ఒక పని చేస్తా చేయాలయ్యా అన్నాడు. ఏంటంటే, నువ్వు 3 వారాలు అబద్ధం ఆడితే కానీ ఈ రాత్రికాల సమయంలో కోడి కుయ్యదు అన్న. అర్థం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు అవ్వ ఆదాములు పాపము చేసి దేవుని దగ్గర పశ్చాత్తాప పడలేదు, దేవుని దగ్గర పశ్చాత్తాప పడలేదు కాబట్టి వాళ్ళు మోక్షానికి వెళ్ళలేకపోయారు. ఈ పేతురును మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. పేతురు దేవునితో నడిచిన వాడు, మంచి బల నమ్మకమైన బల మంచి దాసుడు అనిపించుకున్నవాడు. ఈ పేతురు యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట, ఈ నేను పట్టబడిపోతున్నాను, నేను శ్రమకి వెళుతున్నాను, నన్ను చంపివేస్తారు, ఇంకా నేను శిలువ మీద వేలాడబడతాను, కాబట్టి ఇవన్నీ జరగాలంటే పేతురు మీద పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. తండ్రి అయిన యెహోవా దేవుడు అవ్వ ఆదాములకు ఎక్కడ పెట్టాడు, పండు మీద పెట్టాడు. ఈ పండు కానీ కనుక నువ్వు తింటే నిజముగా చనిపోతావు అన్నాడు, నువ్వు నిజముగా పాపంలోనికి వెళ్ళిపోతావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరి మీద పెట్టాడంటే పేతురు మీద పెట్టాడు. పేతురు, ఈ రాత్రికాల సమయంలో నీవు 3 సార్లు నన్ను ఎరుగునని నువ్వు అబద్ధం చెప్తేనే కోడి కూస్తుంది, లేకపోతే కోడి కుయ్యదు అన్నాడు. లేదు ప్రభువా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది నన్ను ఎదిరించినా కానీ నేను నిన్ను మరువను, విడువను, మర్చిపోను, నీవు నా దేవుడువనే నేను ప్రకటించుకుంటాను, నువ్వు క్రీస్తువనే ప్రకటించుకుంటాను, నేను నీ శిష్యుడనే ప్రకటించుకుంటాను అని ఎన్నో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అవన్నీ మనకి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఆ వాక్యాన్ని బట్టి మనం ఆలోచించవలసినటువంటి విషయాలు మనము చూస్తున్నాం. అలాగే సంఘంలో చాలామంది ఎన్నో మాటలు చెబుతారు. ఏమండి అయ్యగారు, మీరు చెప్తుంది బాగానే ఉంది, ఈ పని చేద్దాం అని అంటారు, వెళ్ళిపోతారు. మరుసటి రోజు రావాలంటే రారు. నేను ఏమంటారంటే, ఒక కుటుంబం, ఒక అన్నదమ్ములు ఒక 5 ఉన్నారు, అమ్మ వృద్ధాప్యంలో ఉంది, అమ్మకి ఒక ఇల్లు ఒక గుడారం వేసి అందులో పెడదాం అమ్మనని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేస్తారు. సరేరా, రేపు పొద్దున్నే మనం చేద్దాం ఆ పని అని చెప్పి అనుకున్నారు. రాత్రి పడుకున్నారు, పొద్దున్న లేచి ఎవరు పట్ట బతుకుల కొరకు వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంత్రంకి వచ్చారు, అరే అయిపోయింది, ఆగిపోయి అట్ట ఈరోజు గడిచిపోయిందిరా, రేపన్నా వేద్దాం అని చెప్పి రేపు వాయిదా వేసుకున్నారు. మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నారు, అట్లాగే వెళ్ళిపోతున్నారు. సంఘంలో కూడా చాలామంది బిడ్డలు ఎలా ఉంటారంటే, అయ్యగారు మేము చేద్దాం, ఈ పని చేద్దామని అంటారు కానీ ముందుకు రారు. ముందుకు రానప్పుడు ఆ సంఘం అభివృద్ధి చెందదు, ముందుకు రానప్పుడు ఆ సంఘము అభివృద్ధి చెందదు. అభివృద్ధి చెందాలి అంటే నీవిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. దేవుడిచ్చిన మాటను దేవుడు నిలబెట్టుకుంటున్నాడు కదా, దేవుడిచ్చిన మాట దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను కాపాడుతా అన్నాడు, కాపాడాడు. వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించు దేశంలో నడిపిస్తా అన్నాడు, నడిపించాడు. నిన్ను పాపంలో విడుదల చేసి నేను మోక్షానికి తీసుకుని వెళతానని వాగ్దానం చేశాడు. యేసయ్యను పంపి చేసే ద్వారా కార్యములు జరిగిస్తున్నాడు. ఆయన మాట ఇచ్చినవాడు తప్పేవాడు కాదు, మనమైతే మాట చుండంలోనే తప్పేవాళ్ళం. ఈ పేతురు ఏం చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా? పేతురు ఏం చేశాడంటే, మా ప్రభువా, నేను ఎందుకు చెప్తానయ్యా, నిన్ను ఎరుగునని ఎందుకు చెప్తాను ప్రభువా, నువ్వు నేను నీవు ప్రేమించిన శిష్యుడి కదా అని చెప్పి యేసయ్య దగ్గర ప్రవర్తనలు పలికాడు. యేసయ్యని పట్టుకుపోయిన తర్వాత ఏమి జరుగుద్దో చూద్దామని వెళ్ళి కూర్చున్నాడు. ముమ్మారు అబద్ధం చెప్పి
3 సార్లు అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పగానే కోడి కూసింది. పేతురు కానీ కనుక అబద్ధం చెప్పకుండా ఉంటే ఈ రోజు వరకు కూడా కోడి కూసేది కాదు. ప్రేమైన దేవుని బిడ్డ, ఆనాడు అవ్వ ఆ దాములు ఆ పండు తినకపోయి ఉంటే ఈనాడు పాపము మనల్ని ఏలేది కాదు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అనేది మనలను వెంటాడుతూ ఉంది. ఈ పాపాన్ని మనము పోగొట్టుకోవాలి. ఈ పాపాన్ని మనం ఏం చేయాలండి, పోగొట్టుకుంటేనే కానీ. తర్వాత పేతురు ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. ఇలాంటి పని ఇక ఎన్నడూ చేయను ప్రభువానని పశ్చాత్తాపడుతూ వెళ్ళిపోయాడు. ప్రభువును మరలా వెంబడించాడు, హతసాక్షిగా అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. పేతురు సంఘాలను కట్టాడు. పేతురు ప్రసంగించగా ఒకేసారి 3,000 మంది రక్షించబడ్డారు, ఇంకొకసారి 5,000 మంది రక్షించబడ్డారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొందితేనే దేవుని సహాయం నీకు ఉంటుంది. మారు మనసు పొంది దేవునిని హృదయపూర్వకముగా అంగీకరిస్తేనే, హృదయం అనే ఆలయం నీ ఆలయంలో దేవుని చేర్చుకుంటేనే దేవుని యొక్క కార్యాలు మనము చూస్తాము. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. లోకములో ఎన్నో కార్యాలు ఉన్నాయి, ఆ కార్యాలు మనం చేస్తున్నాం కానీ అది ఆత్మీయముగా ఏమీ మనకు అనిపించటం లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయముగా మనము ఏం చేయాలంటే దేవునిని వెంబడించాలి. దేవునిని మనము ఆత్మీయముగా వెంబడించిన నాడు మనము దేవుని యందు విశ్వాసములో కలిగి మనం ఉంటాం. ముందుకు స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొకరు ఉన్నారు, పెళ్లి వస్త్రము లేనివాడు ఒకడు ఉన్నాడు. పెళ్లి వస్త్రము లేనివాడు, మత్తయి సువార్త, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 22వ అధ్యాయములో మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వాక్యములో మనము చూసినట్లయితే అక్కడ ఒక పెళ్లి విందు జరుగుతూ ఉంది. ఆ పెళ్లి విందుకి అనేక మంది పిలువబడ్డారు. ఆ పిలువబడినటువంటి వారు రాలేదు. రాకపోతే ఆ యజమానుడు, విందు యజమానుడు వచ్చి పనివారికి చెబుతూ ఉన్నాడు, వీధుల్లోకి పోయి పిలుచుకురండి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పనివారు వీధుల్లోకి వెళ్ళి, సంత వీధుల్లోకి వెళ్ళి పిలుచుకొని వచ్చారు. అందరూ రాజమార్గంలో వెళుతూ ఉన్నాడు. అందరికీ రాజమార్గంలో వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు మన పెళ్ళికి ఎవరైనా పిలిచామనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక పువ్వు ఇస్తాం ఎంట్రన్స్లో. ఏదైనా ఒక ఇప్పుడు పాటల ప్రోగ్రామ్, వివాహ కార్యక్రమ ప్రోగ్రామ్, సీట్ ఒకటి ఇస్తాము వాళ్ళకి, అది తీసుకుపోయి కూర్చుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను ఒక అతను అయితే ఏ ఇది లేకుండా అడ్డదోలగా వచ్చాడు. గోడ దూకొచ్చాడు, నన్ను లోపలికి పంపిస్తారో లేదో అని వచ్చాడు. కానీ అక్కడ దూర పార్కుల దగ్గరగా ఎవరికి కనబడకుండా మొత్తానికి వచ్చి విందులో కూర్చున్నాడు. మొత్తానికి వచ్చి ఎక్కడ కూర్చున్నాడండి, విందులో కూర్చున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యజమానుడు వచ్చాడు చూస్తూ ఉన్నాడు. చివరికి ఆయన దొరికిపోయాడు. ఓ నా సహోదరుడా, పెళ్లి వస్త్రము లేకుండా నీవేళ వచ్చితివి అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. చూడండి, 22వ అధ్యాయము 11వ వచనము మనం చదువుదాం. దేవునికి స్తోత్రం కలను గాక. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని అడుగగా వాడు మౌని అయి ఉండెను. రాజమార్గంలో వచ్చిన వాళ్ళకి అందరికీ ఏదో ఒక గుర్తు కనబడుతుంది. అక్కడ రాజమార్గంలో వచ్చిన వాళ్ళ ముఖం కళకళలాడుతూ ఉంటుంది. దొంగసాటికి వచ్చిన వాడి ముఖం ఎలా ఉంటుంది, దొంగసాటుగా వచ్చి లోపల కూర్చునే వాడి ముఖం ఎలా ఉంటుంది అంటే, నన్ను ఎవరైనా చూస్తారేమో, నన్ను ఎవరైనా కనిపెడతారేమో, వాళ్ళు గబగబ పెడితే బాగుండు, తినేసి వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఆ ఆలోచనతో కలిగి ఉంటాడు. ఈ ఆలోచనే ఆ మాడిపోయిన ముఖమే వాడిని పట్టించేసింది. ధైర్యంగా అందరిలాగా హ్యాపీగా ఉంటే ఏమి అయ్యేది కాదు. పెళ్లి వస్తువు లేకుండా భోజనం చేసుకుని వెళ్ళిపోయేవాడు. కానీ ఇతని కంగారే ఇతని ఏం చేసింది, పట్టించేసింది. అంటే నీ పాపము నిన్ను పట్టించును. జాగ్రత్త సుమ, ఆ మ్యాటర్ ఇంకా ఉంది. దేవునికి స్తోత్రం, చెప్పడానికి మనకి ఈ సమయం సరిపోదు. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆ పెళ్లి యజమానుడు చెప్తున్నాడు. చూడండి చూడండి, అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి
విలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పళ్ళు కురుకుటయును ఉండును అని చెప్పి సెలవిస్తున్నా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నరకానికి వెళ్ళేవారు ఎవరంటే, పెళ్లి వస్తువు లేనివాడు వెళుతున్నాడు, మారు మనసు లేనివాడు వెళుతున్నాడు, మారు మనసులో పడి మారు మనసుని ఆస్వాదించుకొని పాపము చేసి తప్పు చేసి మరి పశ్చాత్తాప పడిన వాడేమో దేవుని చూస్తూ ఉన్నాడు. నీవు నేను మన మందరమును కూడా పాపములో పుట్టిన వారమే, పాపములో నశించుతున్న వారమే. మన వరకు మన పాపమును తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు మన ముందు నిలబడ్డాడు. ఆయన సిలువ మీద వేలాడబడుతున్నాడు. ఆయన వైపు చూచి రక్షణ పొందిన వారందరూ కూడా మోక్షానికి చేరుకుంటారు. సిలువ మీద దొంగ కూడా పాపి అయిన వాడు, దౌర్భాగ్యుడైనటువంటి వాడు, అందరి చేత నిందించబడిన వాడు యేసయ్యను చూసి, ప్రభువా నేను పాపిని, నీకు వేసిన శిక్ష న్యాయం కాదయ్యా, మాకు వేసిన శిక్ష న్యాయం అయ్యా, నీవు నీతిమంతుడివి, నీవు దేవుని కుమారుడివి, నీవు మరి నీ రాజ్యంలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని వేడుకున్నప్పుడు ఆ యేసు ప్రభు వారు అతన్ని ప్రేమించి అతని పాపాన్ని క్షమించి అతని పశ్చాత్తాప పడటము దేవునికి ఇష్టమైంది కాబట్టి తనను ఆ పరదేశులో ఉందివు, నాతో కూడా పరదేశులో ఉందివుగాక అని చెప్పి ఆయనతో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పశ్చాత్తాప పడిన వారికి కలిగే మేలు. పాపములో ఉంటే నరకానికి వెళతాం. ఇతను పెళ్లి వస్తువు లేని వాడిని ఎక్కడ పడవేశారు? నరకములో పడవేశారు, అగ్ని గుండములో పడవేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాము. ఒక విషయాన్ని నేను చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:9 మనము చదువుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారేరని మనకు తెలియదా? మనకు తెలుసు. కానీ ఎందుకు మనము ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం, ఆ అన్యాయాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనము చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసపోకుడి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుషాంగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యములో వారసులు కానేరరు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని రాజ్యములో వారసులు కానేరరు. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళతారంటే మండుచున్న అగ్ని గంధకములోనికి వీళ్ళు వెళతారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మారు మనసుకు తగిన ఫలాల్ని మనము ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలము మనం ఫలించకపోతే మనము నిత్య అగ్ని గుండములోనికి మనము వెళతాం. కాబట్టి మన పాపములను మనం విడిచిపెడదాం, మన రోత బ్రతుకును మనం విడిచిపెడదాం, దేవుని మీద తిరుగుబాటులను మనము చేయకుండా. ఇశ్రాయేలుల ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసి పాపాన్ని తెచ్చుకున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు మన్నాను తిన్నారు, బండలోనిది త్రాగి క్రీస్తునే బండలోని నీరు త్రాగారు, ఆకాశము కింద నడిచిపోయారు, వాళ్ళు ఆ విధముగా బాప్తిసమ పొందుకున్నారు. కానీ పరలోకపు మన్నాను తినినా కూడా వాళ్ళు ఏమయ్యారు? నశించిపోయారు. 6 లక్షల కాల్బలము ఐగుప్తుల నుండి బయలుదేరితే కానానుకు చేరేటప్పటికి 2 మనుషులు తీరారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వీళ్ళందరూ మోక్షానికే కదా బయలుదేరింది. వీళ్ళందరూ కానానులోనికి పాలు తిన ప్రపంచ దేశంలోనికే కదా బయలుదేరింది. కానీ ఎందుకు చేరలేకపోయారంటే మార్గయానములో వాళ్ళు అలసిపోయి దేవుని మీదనో దేవుని దాసుడి మీదనో తిరుగుబాటు చేయటం వలన వాళ్ళు కానాను చేరలేకపోయారు. ఇప్పుడు మనం పరలోకానికి చేరాలి అంటే మనం ఏం చేయాలి? వాళ్ళ కార్యాన్ని మనము చేయకుండా మనల్ని మనము సరి చేసుకుంటూ దిద్దుబాటు కలిగి మనము దేవుడిని అనుసరిస్తూ ఆయన మార్గములో మనము నడిచిపోయే వారముగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రకటన గ్రంథము 20:14 చదువుకుందాం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథములో లేకపోతే
వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఎవని పేరైనా, ఎవని పేరైనా ఈ లోకములో జీవించుతున్నటువంటి మానవ అవతారం ఎత్తినటువంటి ప్రతి వాని పేరు ఆ దేవుని యొక్క జీవ గ్రంథములో కానీ ఆ పేరు లేకపోతే నీకు పరలోక ద్వారం తెరవబడదు, నీకు పరలోక ద్వారము తెరవబడదు. 12 గుమ్మాలు ఉన్నాయి, ఏ గుమ్మంలో వెళ్ళొచ్చు అనుకుంటారేమో, కానీ ప్రియమైన దేవుని బిడ్డలు వెళ్ళవలసింది ఒక గుమ్మమే, అదే గొర్రెపిల్ల గుమ్మం. ఆ గొర్రెపిల్ల గుమ్మంలో, ఆ గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారైతేనే అక్కడ ప్రవేశం ఉంటుంది. నీవు నేను ఆ గొర్రెపిల్ల రక్తంలో కడగబడితేనే ఆ 12 గుమ్మముల పట్టణంలోనికి మనము ప్రవేశిస్తాము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కడ దేవుని కుడి పార్శ్వమున యేసయ్య కూర్చొని ఉంటాడు. అక్కడ 24 పెద్దలు దేవుని ఆరాధిస్తుంటారు. వారితో కూడా నీవు కూడా కలిసి దేవుని ఆరాధిస్తూ, అది మనకు గొప్ప భాగ్యం. దేవుడిచ్చిన ఆత్మ అక్కడికి దేవునికి చేరుతుంది. అలా చేరకుండా మనం ఏం చేస్తున్నామంటే పాపము చేసి దేవుడిచ్చిన ఆత్మను నరకానికి నెట్టివేస్తున్నాం, నరకానికి తీసుకుని వెళుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో, ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. నీ హృదయము దేవునితో ఉందా, లోకముతో ఉందా? నీ హృదయము జనితో నింపబడి ఉన్నది, పాపముతో నింపబడి ఉంటే నీవు నిత్య నరకానికి వెళతావు. దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడి ఉంటే నీవు మోక్షానికి వెళతావు. ఈ విషయాన్ని గమనించి మనం ముందుకు సాగిపోయే వర్మగా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించి ఆశ్రయించి మన వీటిలో ఫలింపచేయను గాక. ఆమేన్. దయామయుడ, మీకు వందనాలు చేయించుకుంటున్నాం. కృపకలిగిన మా తండ్రి, మీకే స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. నాయన, చిన్న ప్రార్థన ఆయన చేసుకునే అవకాశం మాకు ఇచ్చినందులో కష్టోత్ర అయా, పాపంలో ఉండి అనేక మంది ఆయన నరకానికి వెళ్ళిపోయారు. ప్రభువా, నిన్ను అనుసరించిన వారు తండ్రి మోక్షానికి చేరుతున్నారు. అలాగే నిన్ను అనుసరించినటువంటి పేతులు ప్రభు పాపంలో పడిపోయి వాళ్ళ పశ్చాత్తాపడి మోక్షంలోనికి చేరుకున్నాడు. శిలువ మీద దొంగ పాపంలో ఉండి ఆయా పశ్చాత్తాపడి తప్పు ఒప్పుకొని ప్రభు అయా యేసయ్య సన్నిధిని ప్రభు ఆయన చేరుకున్నాడు. ప్రభు ఆ భాగ్యమును ఆయన ఒప్పుకున్న వారికి మాత్రమే దక్కుతుంది, ఒప్పుకోకుండా కప్పిపెట్టుకున్న వారికి దొరకటం లేదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ఆయా మేమందరమును కూడా తండ్రి నీ నామను మహిమపరచుకుంటూ మా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్యను అనుసరిస్తూ ముందుకు సాగిపోయే భాగ్యం మాకు అందరికీ దయచేయమని యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు కృప మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.